Hello everyone, welcome to the Gym Coder. I'm a CCBPN and I recently completed the Python IDP level 1. So, my thumbnail is 100% nijme. That's possible. I am going to tell you about the excitement. And I will tell you tips and follow the habits. Inform just so that meer code avi follow easy ga IDP pass avtarani korukuntu inka late cheyakunda oka chinna information cheppi mana video ni start cheddam. Aa information entante foundations lo python course last lo set 1 and set 2 ani rendu practice sets next year vallu manam practice cheskovadaniki provide chesaru. అలాగే మన పైథాన్ మొత్తంలో 5 గ్రాండ్ అసైన్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే ఆ 5 గ్రాండ్ అసైన్మెంట్స్ అలాగే సెట్ 1 అండ్ సెట్ 2 అన్ని సిస్టమాటిక్గా ఒక మీకు అర్థమయ్యే విధంగా సాల్వ్ చేసి టెస్ట్ కేసెస్ అన్ని పాస్ చేసి విత్ ప్రూఫ్స్ అన్ని వీడియోస్ చేసి మన ఛానల్లో పెట్టాం. అవి కూడా ప్లేలిస్ట్ వైజ్ పెట్టాం. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి వీడియోస్ని రిఫర్ చేయండి. మీరు ట్రబుల్ ఫేస్ చేయకుండా ఉండడానికి ఆన్సర్స్ అన్ని వీడియోస్ చేసి పెట్టాం. సో దట్ ఒకసారి చూడండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ మెయిన్ కంటెంట్. నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయిన అందరికీ ఒక పీడకల్ లాంటిది ఐడిపి. నెక్స్ట్ వేవ్ వాళ్ళకి ఏం పోయింది, జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమీ చెప్పకుండా ఇలాంటివి జాయిన్ చేసేసుకున్నారు. ఇలా ఐడిపి అని ఒకటి ఉంటుందని మనకి ఏం చెప్పలేదు. సో డబ్బులు అయితే కట్టేశాం, మన అమౌంట్ వేస్ట్ కాకుండా ఎలాగోలాగా చదవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది ఇంకా ఐడిపి ఉండదు అనుకుంటున్నారు. ఆ ఐడిపి లేకపోవడం అందులో లాజిక్ ఏంటి, ఐడిపి లేకుండా జాబ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. ఐడిపి అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ఉండడం వాళ్ళకి ఎలా ప్లస్ అవుతుంది, మనకి ఎలా ప్లస్ అవుతుంది అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ఐడిపి అంటే చౌటరీ పడుతున్నాయి మన నెక్స్ట్ కుర్రాళ్ళందరికీ. సో నేను రీసెంట్గా ఫిబ్రవరి 20th ఒక ఫస్ట్ ఐడిపి అటెంప్ట్ అనేది ఇచ్చాను. అండ్ అందులో నేను ఓన్లీ 1 సమ్ ఒకటే పాస్ అయింది, 10 మార్క్స్. అలా మిగతావన్నీ ఫెయిల్ అయిపోయాయి. అలాగే నెక్స్ట్ 15 డేస్లో అంటే మార్చ్ 5th జరిగిన ఐడిపిలో 96 స్కోర్ చేశా. అది ఎలా అంటే బ్రహ్మ విజయం కాదు, చాలా సింపుల్ అండ్ సిస్టమేటిక్గా చెప్తాను, కేర్ఫుల్గా వినండి. మీరు కూడా మీ పైథాన్ ఐడిపిని క్లియర్ చేయాలంటే కొన్ని హ్యాబిట్స్ అనేవి ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డైలీ ప్రాక్టీస్. మీరు అట్లీస్ట్ డైలీ 1 to 2 అవర్స్ అనేది కోడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా డైలీ కోడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఏ సమ్ ఎలా చేయాలనే లాజిక్ మీకు మైండ్కి అలా క్లిక్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీరు సమ్ చూసినప్పుడు ఓహో నెక్స్ట్ సమ్ ఇట్లా ఉంటుంది, ఓకే నెక్స్ట్ ఇలా చేస్తే కోడ్ సాల్వ్ అవుతుంది అనే థాట్ మీకు ఆటోమేటిక్గా మైండ్కి వచ్చేస్తుంది. సో డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అట్లీస్ట్ 1 to 2 అవర్స్ అన్న చేయాలి మీ క్లాసెస్ కాకుండా, సో దట్ మీకు లాజిక్ అనేది ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోకస్ మోర్ ఆన్ లిస్ట్స్, సెట్స్ అండ్ ఫంక్షన్స్. మీరు ఏంటంటే ఆ ఫంక్షన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఆ చాలా ఫంక్షన్స్లో మీరు అట్లీస్ట్ ఒక 50 to 60% తెలుసుకున్నా మనకి సమ్స్లు ఎట్లా అంటే ఆ ఫంక్షన్స్ వాడితే ఈజీగా సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అండ్ సెట్స్. ఎక్కువ మనకి సమ్స్ ఇచ్చేవి ఆ లిస్ట్ అండ్ సెట్స్లోనే ఇస్తాడు. ఆ లిస్ట్ సెట్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి అనేది ఐడిపి చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది. ఇక డిక్షనరీ టపుల్స్ అంటారా ఇస్తారు కానీ తక్కువ, కానీ లిస్ట్ అండ్ సెట్స్ మీద ఎక్కువ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రై నాట్ టు సీ ద ఆన్సర్స్ అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం. అంటే ఏంటంటే మీరు సమ్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, సెట్స్లో కానీ కోడ్ ప్రాక్టీసెస్లో కానీ ఐడిపి ప్రాక్టీస్ సెట్స్ కానీ ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ అనేది చూడకండి. అది ఎంత కష్టమైనా సరే మీరు ఆన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొద్దు. మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఒక టైం పట్టినా పర్లేదు, ఒక్కొక్కసారికి ఒక 5 to 6 అవర్స్ పట్టినా ఒక్కొక్కసారి మీరేం భయపడకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ చేసినప్పుడు ఏంటంటే మీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ సమ్ని మీరు పేపర్ పెన్ ఎప్పుడైతే పడతారో అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో దట్ మీరు ఎప్పుడైతే ఆన్సర్ చూసేస్తారో మీరు ఇంకా ఆలోచించే క్యాపబిలిటీని కోల్పోతారు. సో ట్రై నాట్ టు సీ ద ఆన్సర్స్ అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం, మల్టీ పర్సన్స్లో చూడకండి. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డు నాట్ రిలే ఆన్ అదర్స్ అండ్ ఆల్సో డు నాట్ ప్యానిక్ ఆఫ్టర్ యూ సీ ద క్వశ్చన్.
దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి ఎగ్జామ్ టైంకి. అంటే వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు, ఓకే వాళ్ళు పెడతారులే వీళ్ళు పెడతారులే అని, మీరు అంతటా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్సో డోంట్ ప్యానిక్ ఆఫ్టర్ యూ సీ ద క్వశ్చన్. మీరు ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూసారు, ఓకే ఇన్పుట్ ఎలా ఇచ్చాడు అవుట్పుట్ ఎలా ఇచ్చాడు, అమ్మో ఇన్పుట్కి అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఈ ఫస్ట్ క్వశ్చన్లోనే అయిపోయింది మన పని అని భయపడకండి మీరు. ఎందుకంటే మీరు వాడు ఇచ్చిన కోడ్ని ఒకసారి చూసిన తర్వాత ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకుని ఆలోచించండి, ఓకే ఏం చేయాలి నెక్స్ట్, ఏంటి మనం ప్రిపేర్ అయిన ఏంటి, ఏం చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి వరకు రావచ్చు, ఇట్లా ఇట్లా మీరు థింక్ చేసినట్టయితే మీకు కోడ్ అనేది ఒక 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 ప్యాటర్న్ లాగా మీ మైండ్కి వస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు ఆ లాజిక్ అనేది ఒక 2 to 3 మినిట్స్ ఆలోచించి బిల్డ్ చేసి కోడ్ అనేది రాసేయచ్చు. సో ప్లీజ్ డూ నాట్ రిలే ఆన్ అదర్స్ అండ్ డోంట్ ప్యానిక్ ఆఫ్టర్ యూ సీ ద క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పైన చెప్పినవన్నీ మీరు ఒక 15 డేస్ విత్ లాట్స్ ఆఫ్ ప్యాషన్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీతో ట్రై చేసి చూడండి. మీకు పైథాన్ ఐడిపి ఎందుకు రాదో నేను కూడా చూస్తాను, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎప్పుడైతే నేను హాఫ్ నాలెడ్జ్ ప్రాక్టీస్ అటెంప్ట్ ఇచ్చానో ఒక సమ్ అయితే క్లియర్ చేశాను అండ్ మిగతా కూడా చేశాను ఆల్మోస్ట్, బట్ ఏంటంటే ఎక్కడో సమ్ గ్లిచ్, ఆ గ్లిచ్ వల్ల సమ్ మొత్తం ఆగిపోయింది అంతే. ఇంకా సినిమా క్లోజ్. సో అప్పుడు నేను 15 డేస్ కోర్స్ అనేది పాస్ చేస్తా. చేసేసి ఏం చేశానంటే ఐడిపి ఎందుకు అవ్వదో చూద్దామని చెప్పి నేను పైన చెప్పినవన్నీ ఫాలో అయ్యి అటెంప్ట్ ఇచ్చా. అండ్ దాంతోపాటు బై లక్ ఏంటంటే క్వశ్చన్స్ కూడా అప్పుడు కొంచెం ఈజీగా వచ్చాయి, మరీ అంతేం కాదు కొద్దిగా ఈజీగా వచ్చాయి. సో ఇంకా అలా ఐడిపి ఉన్న అనేది కంప్లీట్ అయిపోయింది. ఐడిపి 2కి కూడా అదే లెవెల్ 2కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. నేను అందరిలాగా మిమ్మల్ని లీడ్ కోడ్ చేయండి, హ్యాకర్ ర్యాంక్ చేయండి, అందులో పడి స్నానం చేసేయండి అని ఏం చెప్పను, కానీ మీకు నెక్స్ట్ వేవ్లో ఇచ్చిన కోడ్ ప్రాక్టీసెస్, ప్రీవియస్ ఐడిపి క్వశ్చన్స్ అండ్ ఐడిపి సెట్స్ ఇవన్నీ మ్యాక్సిమం వితౌట్ ఆన్సర్స్ ట్రై చేయండి. ఒక్క సమ్ము రాకపోయినా పర్లా, పెన్ను పేపర్ పెట్టుకుని దగ్గర కూర్చొని చేయండి. టైం పట్టినా ఆలోచించడం వల్ల లాజిక్ బిల్డ్ అవుతుంది తప్ప నష్టమేం లేదు మీకు. సో నేను చెప్పేది ఏంటంటే చేసేది ప్రతిదీ ఫుల్ ప్లెజర్గా చేయండి. మీరందరూ కూడా మీ నెక్స్ట్ ఐడిపిలో మంచి స్కోర్ రావాలని కోరుకుంటున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలా సార్. అలాగే ఈ మన నెక్స్ట్ మన ఛానల్లో అసైన్మెంట్స్, పైథాన్లో 35 అసైన్మెంట్స్ ఉన్నాయి, ఏబిఏబి అలా ఎన్నైతే అన్ని అసైన్మెంట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఎక్కడైనా కోడ్ ఆగిపోతే అవి చూసుకుని మీరు మీ కోడ్ అనేది సాల్వ్ చేసుకోండి, సరేనా? పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు. ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఐడిపితో ఫైట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి, మేబీ ఇట్ హెల్ప్స్ టు దెమ్. థ్యాంక్ యూ. నేను మీ సూర్య ద జిమ్ కోడర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.